శుక్లాం భరదరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతముస్మహే ఇప్పుడు అండి మనం ఇప్పుడు ప్రతిసారి మనం గోచారం గురించి చూసుకుంటున్నాం కానీ వ్యక్తిగత జాతకాలు కూడా చూసుకోవాలండి అంటే మీ మీ జాతకాలు పరిశీలించుకోవాలి అంటే మీ పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు ఈ నాలుగు వివరాలు మనకు ఉంటే మాత్రం మేము చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తామండి నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉందండి ఈ జాతకాలు చూడడంలో చాలామందికి చాలా విధాలుగా ఎన్నో విధాలుగా చాలామందికి నేను జాతకాలు చూశాను చక్కటి పరిష్కార మార్గాలు కూడా వాళ్ళకు సూచించాను చక్కటి ఫలితాలు కూడా వచ్చాయి అలాగే మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు పంపిస్తే మాకు చెప్పిన ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి చెప్పిన చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో అంటే ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో చేయవలసిన పనులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి అండి జనరల్గా జ్యేష్ఠమాసం అంటే మాసం అని కూడా అంటాం సో శ్రేష్ఠమాసం అంటే చాలా మంచిది అని అర్థం సో మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో మనకు వచ్చే తిథులు చాలా పవర్ఫుల్ అండి అందులో మొట్టమొదటిగా పద్దెనిమిదవ తారీఖుని మనకు వచ్చేది అష్టమి ఈ అష్టమి తిథి చాలా మంచిదండి పవర్ఫుల్ ఎందుకంటే ఇది కాలభైరుడికి చాలా ఇష్టం అష్టమి తిథి అలాగే శనీశ్వరుడు కూడా ఇష్టం అండి అంటే వాళ్ళిద్దరు శనీశ్వరుడు అంటే కాలభైరుడు కూడా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడి వాళ్ళు సూచించే మార్గాన్ని మనం ఎన్నుకుంటాం అనమాట అంటే మనకి మంచి చేయడానికి సూచిస్తారు సో ఎవరైతే కాలభైరువుని పూజిస్తారో అంటే శక్తి కొలది మన శక్తి కొలది అభిషేకం చేయించుకున్న శివుడికి అభిషేకం చేయించుకున్న మన ఇళ్లలోనే మనం కాలభైరుడు అష్టకం చేసుకున్న చాలా పవర్ ఉంటుంది అలాగే శనీశ్వరుడు కూడా ఓం సం శనీశ్వరాయ నమ ఓం సం శనీశ్వరాయ నమ అని మంత్రం మంత్రాక్షరి ఉంది కదా పవర్ఫుల్ మంత్రం అది కానీ లేదా మన ఇంట్లో కానీ లేకపోతే గోడలో కానీ శనీశ్వరుడికి అభిషేకం చేయించుకున్నా లేదా పూజలు చేయించుకున్నా లేదా ఒక్క దీపం శనీశ్వరుడికి దగ్గర వెలిగించిన శనీశ్వరుడి దగ్గర వెలిగించిన చక్కటి దోషం దోషంలన్నీ పోయి చక్కటిగా మనకి పవర్ రావడానికి అవకాశం ఉందండి అంటే మంచిగా ఉండడానికి అవకాశం ఉంది అంటే మన దోషాలన్నీ వాళ్ళిద్దరూ హరిస్తారు అందుకనే ఈ అష్టమిని చాలా పవర్ఫుల్ అష్టమి అంటాం అంటే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి చాలా పవర్ఫుల్ సో ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ అష్టమి తిథిని మాత్రం మీరు వదలకండి ఇప్పుడు మనకి దశమి కూడా వస్తుందండి ఇరవై తారీఖు అంటే శుక్లపక్ష దశమి దీన్ని దశ పాప హరణము అంటారండి అంటే పది విధాలుగా పాపాలు ఉంటాయి మనకి పది విధాల పాపాలు అంటే కామిక వాచిక మానసిక కాముక అంటే మనం మనిషిగా చేసే పాపాలు మూడు విధాలుగా విభజించారు అలాగే వాచిక అంటే నోటితో చేసేటువంటి పాపాలు ఉంటాయి కదా ప్రతి వాణి తిట్టడం ఏదో చేయడం అవన్నీ కూడా మూడు భాగాలుగా విభజించారు తర్వాత మనస్సుతో చేసిన పాపాలు నాలుగు భాగాలుగా విభజించారు అంటే ఈ నాలుగు కూడా దశ పాపహరణము అంటారు అండి అంటే మనం పది విధాలుగా పాపాలు చేస్తూ ఉంటాం ఎవరైతే ఈ దశమి రోజు అంటే ఇరవై తారీఖున వస్తుంది కదా ఈ దశమి రోజున ఎవరైతే ఈ స్వామికి మన శ్రీహరికి శ్రీమారాయణకి పూజ చేస్తారో వారికి పాపాలన్నీ హరిస్తాయని చెప్పబడింది ఎవరైతే ఈ దశమి రోజుని శ్రీహరి 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 అంటూ హరినామస్మరణ చేస్తారో లేదా విష్ణు సహస్రనామం చేసిన పాపాలన్నీ హరిస్తాయండి అసలు దశమి రోజు మార్నింగ్ పొద్దున్నే లేచి ముందర తలస్నానం చేయాలి తలస్నానం అంటే గంగా స్నానం చేయాలండి మనం ఎవరం కూడా మనం గంగలో స్నానం చేయడానికి అవకాశమే లేదు అవునా కాబట్టి మనం ఇళ్లలోనే మన ఇళ్లలోనే మనం స్నానం చేద్దాం అంటే ఏంటంటే మనం స్నానం చేసే ముందర ఆ నీళ్ళని తాకి అంటే ముట్టుకుని గంగా 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 అన్న గంగా స్నానం చేసినంత ఫలితం మనకు వస్తుందని పెద్దలు చెప్పారు సో గంగా స్నానం చేసిన తర్వాత మనం పొద్దునే స్వామివారి ముందర స్వామివారి ముందర దీపారాధన చేసుకుని మనం శ్రీహరి 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 అంటూ ఆ రోజు మొత్తం కూడా ఎవరైతే జానిస్తారో లేదా విష్ణు సహస్రనామం ఎవరైతే చదువుకుంటారో మిల్ల చాలామంది విష్ణు సహస్రనామం వచ్చు ఆ రోజు కనుక విష్ణు సహస్రనామం చేసుకుంటారో లేదా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తారో లేదా శివుడికి మల్లి పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళకి దశ పాపాలు అంటే పది పాపాలు హరిస్తాయని మన పురాణంలో చెప్పబడింది ఎక్కడ నలభై ఒకటో అధ్యాయంలో మహాభారతంలో చెప్పబడింది ఇంకా మనం ఈ దశమి రోజునే మనం పొద్దున భోజనం చేసి ఏకభుక్తం చేయాలండి అంటే ఏంటంటే మనం రాత్రిపూట మనం టిఫిన్ చేయవలసి వస్తుంది అంటే ఏదో చిన్నపాటి టిఫిన్ చేయవలసి వస్తుంది భోజనం చేయకుండా అంటే మంచిది ఇంకా ఏకాదశి అండి ఏకాదశి తర్వాత రోజే ఉంటుంది తర్వాత రోజు ఏకాదశి కదా దశమి తర్వాత ఏకాదశి ఆ ఏకాదశి కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి ఈ ఏకాదశిని త్రివిక్రమ ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి అంటాం నిర్జల ఏకాదశి అంటే అర్థం అంటే ఒక చుక్క మంచి కూడా తాకుండా ఉపవాసం ఉండగానే నిర్జల ఏకాదశి అంటాం కానీ మనం ఇప్పుడు ఈనాడు ఈ మనం ఈ కాలంలో మనం చేయలేం కానీ ఆడనాడు మహాభారతంలో కేదారంలోని మందాకిని నదిలో భీమసేనుడు పంచ పాండవులు కూడా ఆ రోజు ఏకాదశి పూట వాళ్ళ మందాకిని నదిలో స్నానం చేసి ఉపవాసం ఉన్నారు సో భీమసేనుడు కూడా ఉపవాసం ఉంటాడు కానీ అతను ఉండలేడు సో ఆయన చాలాసేపటికి ఆకలిస్తూ ఉంటుంది ఆయన శివుడిని ప్రార్థిస్తాడు ఇదంతా కూడా నా సొంత గతం కాదు జనరల్గా ఉంది అది ఆ శివుణ్ణి ప్రార్థించగానే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే ఆకలికి ఆకలిపోతున్నాను స్వామి అంటే సరే మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగితే ప్రా ప్రాబ్లం లేదు ఫలితం తగ్గుతుందంటే సరే మంచినీళ్ళు తాగుతాడు ఆయన మందాక నిధులకి వెళ్ళి ఆ నీరు అంతా తాగుతాడు తర్వాత మళ్ళీ కొంతసేపటికి భీమసేనుడికి ఆకలి వేస్తుంది తర్వాత మళ్ళీ స్వామిని పూజిస్తాడు స్వామిని పూ పిలవంగానే మళ్ళీ శివుడు ప్రత్యక్షం అవుతాడు ఏంటి అంటే ఆకలిస్తుంది అంటే సరే సరే పాలు తాగు పాలు తాగిందా పర్వాలేదు మనం మీ పాలు తాగి ఉండొచ్చు మీరు అని చెప్పి సాక్షాత్ శివుడే చెప్తాడు అప్పుడు ఆయన కామధేనువుని తెప్పించుకొని ఆ పాలు కూడా తాగుతాడు సరే కొంతసేపటికి మళ్ళీ ధ్యానంలో ఉపవాసం ధ్యానంలో ఉండడం వల్ల మళ్ళీ ఆకలిస్తుంది భీమచరణకి మళ్ళీ శివ 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 అంటే మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు ఏంటి అంటే మళ్ళీ ఆకలిస్తుంది స్వామి అంటే అయితే ఈసారి పళ్ళు తినొచ్చు పళ్ళు తిని మనం ఉపవాసం ఉండొచ్చు మీరు అని చెప్పి శివుడు చెప్తారనమాట ఆహా అని చెప్పి పళ్ళు అన్ని రకాల పళ్ళని భీమసేనుడు చాలా ఎక్కువగా తింటాడు సరే చాలాసేపటికి మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ శివాని శివా అని పిలుస్తాడు ఈసారి ఏంటి ఏంటైనా అంటే బాగా ఆకలేస్తాను స్వామి అంటే ఈసారి ఒక పని చేయొచ్చు మీరు అన్నాన్ని భిన్నంగా చేసి తినచ్చు అన్నం అంటే ఏంటంటే ఉప్పుడు రవ్వ ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా ఉప్పుడు పిండి తింటే అన్నం తిన్న దోషం రాదు అని సాక్షాత్ శివుడు మన భీమసేనుడు చెప్పాడు సో ఆ భీమసేనుడు చెప్పాడంటే మనందరికీ చెప్పినట్టే సో ఆ భీమశేనుడి ద్వారా మనందరికీ ఉపదేశం అందిందనమాట అప్పటి నుంచి కూడా మనమందరం కూడా మనం ఉపవాసం పూర్తిగా ఉండకపోయినా మనం మన ఉప్పుడి పిండితోటి ఆ రోజు కొద్దిగా తిని మనం ఉండవచ్చు చాలామంది కూడా మనం ఆరోగ్య రీత్యా చాలామంది ఉపవాసాలు ఉండలేరు ఈ ఏకాదశి పూట కానీ ఈ శుక్లపక్షంలో అత్యంత ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఈ ఏకాదశి రోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది ఉప్పుడు పిండి తిని ఉండొచ్చు సో ఉప్పుడు పిండి తినడం వల్ల ఉప దోషం లేదని సాక్షాత్ శివుడు చెప్పడం వల్ల ఆ రోజు రాత్రి మనం పొద్దున్నీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండి రాత్రి మనం ఉప్పుడు పిండి తినడం వల్ల దోషం లేదు అని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకి ఈ ఏకాదశి పూట ఉపవాసం ఉండవాలండి మోక్షం జయం సిద్ధిస్తుందనే సిద్ధిస్తుందని సాక్షాత్ బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు ఈ ఏకాదశి రోజు పూట మనం అన్నదానం చేయాలండి ఇది చాలా పవర్ఫుల్ ఈ రోజు అన్నదానం చేసిన వాళ్ళకి రెట్టింపు ఫలితం వస్తుందని మన మహాభారతంలో కూడా చెప్పబడింది సో ఈ రోజు అన్నదానం ఎవరు చేస్తారో ఒక బ్రాహ్మణి పిలిచి వాళ్ళకి అన్నం పెడతారో ఏదైతే అన్నదానం చేస్తారో వాళ్ళకి చక్కటి అదృష్టం తర్వాత ఐశ్వర్యం తర్వాత సాక్షాత్ మోక్షం కలుగుతుందని మనకి చెప్పబడింది ఇంకొకటి ఉందండి ద్వాదశికి ఇంకొక పేరు కూడా ఉంది రామ లక్ష్మణ ద్వాదశి అంటాం అంటే ఏంటంటే ఒక పవర్ లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు నిరాహారంగా ఉన్నాడు మీకు అందరికీ తెలుసు ఆయన గాలిని నీరుని మాత్రమే భక్షించండి స్వీకరించి ఏమి నిరాహారంగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఆయన సో పద్నాలుగు సంవత్సరాలు ఉండడం వల్ల చాలా పవర్ ఉంది అంటే సాక్షాత్తు ఆయన శ్రీమన్నారాయణు యొక్క శేషబ్ద ఆదిశేషుడు సో ఆయనకు ఆకలి ఏంటండి సో ఆయనకి అంత పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణ రూపంలో ఉండడం వల్ల పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఒక ఇంతరిజతికి ఒక వరం ఉంది ఎవరైతే పద్నాలుగు సంవత్సరాలు నిరాహారంగా ఉంటారు వాళ్ళ చేతిలో మాత్రమే నాకు మరణం ఉండాలని చెప్పి బ్రహ్మదేవుని ప్రార్థించాడు సో ఆ విధంగా బ్రహ్మదేవుడు ఈ లక్ష్మణ రూపంలో పద్నాలుగు సంవత్సరాలు ఉండడం వల్ల అంటే నిరాహారిగా ఉండడం వల్ల ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో హరింపబడ్డాడు చంపబడ్డాడు సో ఆ తర్వాత నుంచి ఆ అది ఆ రోజే ఆ చంపబడ్డ రోజే ద్వాదశి అయిందండి సో రాముడు ఒక ఫలం ఇచ్చి లక్ష్మణుడు తినమన్నాడు సో అప్పుడు లక్ష్మణుడు తృప్తిగా సంతోషంగా ఇచ్చిన ఫలాన్ని శుభ్రంగా స్వీకరించాడు సో అందుకని రాముడు మనందరికీ కూడా ఈ రోజు ఎవరైతే ఫలం దానం చేస్తారో ఈ రోజుని మనకి రామలక్ష్మణ ద్వాదశి అని నేను పేరు పెడతాను ఎవరైతే ఎవరికైనా ఫలం కానీ కొద్దిగా ఫలాలు కానీ ఎవరికైనా బ్రాహ్మణికి సద్బ్రాహ్మణికి దక్షిణతో పాటు ఎవరికైతే బ్రాహ్మణికి ఇస్తారో వాళ్ళు నా లోకానికి వస్తారు ఉన్నత కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐశ్వర్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి శ్రీరామచంద్రుడే మనకి చెప్పాడండి ఈ విధంగా మనకి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో లాస్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాం ఉత్తరాయణ పుణ్యకాలంలో చాలా పవర్ఫుల్ అష్టమి దశమి ఏకాదశి ద్వాదశులు ఈ నాలుగు తిథులు చాలా పవర్ఫుల్ కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే మీ మీ అవకాశాలను బట్టి మీరు కూడా ఎంతో కొంత చేసుకుంటే పుణ్యఫలం వస్తుందని మీరందరూ హాయిగా ఉండాలని ఎప్పుడు ఆరోగ్యగణంగా ఐశ్వర్యపదంగా ఉండాలని ఇంకో మాట అండి మమ్మల్ని అంటే మా ఛానల్ని మీరెంతో ఆదరిస్తున్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ మాటలన్నీ కూడా కొన్ని కొన్ని మంచి మంచి చెప్తుంటాం కదా మీ ఫ్రెండ్స్కి మీకు మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేస్తుంటే వాళ్ళకి కూడా మంచి జరుగుతుందండి సో మీరు ఈ విధంగా మా ఛానల్ని మమ్మల్ని కూడా మంచి మార్గంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను